చిల్ టైర్ రాకేష్ బానట్ల వాట్ పిచి బిజి ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సీల్ టైర్ ఫరోన్ తిప్పుకున్నట్టున్నారు ఒరిజినల్ డోర్ శివకు ఫోన్ చేసి అడ్వాన్స్ పంపిండే వాడు XUV W11 2020 మోడల్ ఢిల్లీ బండికి ఒకళ్ళు అడ్వాన్స్ పంపిరు 50,000 ఆ ఓనర్కి ఫార్వర్డ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టుకో ఇంకా 120 కిలోమీటర్లు పోయే డీజిల్ ఉంది లీటర్కు 11 ఇచ్చింది 14 15 పక్కా ఇస్తుంది ఇది హైదరాబాద్ నుంచి ఎంత స్పీడ్ వచ్చారో వచ్చిన స్పీడ్కి అయితే ప్రజెంట్ 11 పెడుతుంది బండి క్రూజ్ కంట్రోల్ ఉంది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సన్రూఫ్ వర్కింగ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ 1,17,500 కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ బండి బయట అసలు ఎప్పుడు ఎక్కడ కూడా వేపియలే మొత్తం షోరూమ్ ట్రాక్ అవసరం నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు 11 మే 2023 గురువారం ఈరోజు విడేస్తున్న నేను ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన 6:37 అయింది ఒకళ్ళు సిద్దిపేట నుంచి మన ఎంబడి ఢిల్లీ వస్తే వాళ్ళ పికో స్పోర్ట్స్ కార్ ఇప్పించిన అయితే నిన్న ఈ బండి హైదరాబాద్ నుంచి డిపార్ట్మెంట్ సార్ ఒకనే మన దగ్గరికి పంపించిండు వాళ్ళు XUV 700 తీసుకున్నారు దాని ప్లేస్లో ఈ బండి అమ్మకానికి మన దగ్గరికి పంపించారు దీన్ని ఫస్ట్ ఓనర్ నుంచి సెకండ్ ఓనర్కి సీసీ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇవాళనో రేపో రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది ఇలా కొత్త బండి 2 డేస్లో వస్తే వాళ్ళకు రిజిస్ట్రేషన్కి మళ్ళీ ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది కాబట్టి దీన్ని వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి మనకు ఎక్కడికంటే అక్కడ సీసీ కొట్టిస్తా అన్నాడు సార్ సరే సార్ మీరైతే బండి పంపించారంటే నిన్న పంపించారు అయితే నేను పొద్దున్న నుంచి
వీడియో చేసి వీలు కాలే రెస్ట్ తీసుకున్నా ఇప్పుడే వచ్చి వీడియో చేస్తున్నా. మహీంద్రా ఎక్స్వీ 500W10 జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ 2016 ఆగస్ట్ రిజిస్ట్రేషన్ 2031 ఆగస్ట్ వరకు జీవితకాలం ఉంటుంది. తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు. 1,17,500 కిలోమీటర్ జెన్యూన్ రీడింగ్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. 0 కిలోమీటర్ నుంచి 1,17,500 వరకు మొత్తం షోరూమ్ ట్రాకే. బయట ఎక్కడ బండి రిపేర్ చేయలే. బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం జెన్యూనే. వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు 14-15 మైలేజ్ ఇస్తుంది. హైదరాబాద్ నుండి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే 11 చూపెడుతుంది. పక్కా 14-15 మైలేజ్ ఇస్తుంది మహీంద్రా ఎక్స్వీ. ఎక్స్వీ 700 కంటే ఎక్స్వీ 500 బాగుంటుంది బండి. సారీ ఇది అద్దా అనుకుని అది కొనుక్కుంటాను, ఎందుకంటే దానిలో కొంచెం అది అప్డేట్ వర్షన్, కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉంటాయని కొనుక్కున్నారు. కానీ లుక్ మాత్రం ఇదే బాగుంటుంది బండి. ఎందుకంటే నేను దగ్గర ఢిల్లీ నుంచి ఒక 15-20 మందికి సేమ్ ఎక్స్వీ 500 తీసుకొచ్చి ఇచ్చిన. ఈ రోజు కూడా ఒకసారి మొన్న నేను 2-3 వీడియోలలో చెప్పిన W11 2020 మోడల్ ఉంది, 25,000 తిరిగిందంటే దానికి ఇప్పుడే ఒకసారి 50,000 అడ్వాన్స్ కూడా పంపించిండు. మేము ఢిల్లీకి ఇప్పుడు తమ్ముని పంపమని కూడా చెప్పిన. అయితే ఈ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్, మనది కాదు. కస్టమర్ ధర 11,25,000 చెప్తుండు. మహీంద్రా ఎక్స్వీ 500W10 సన్ రూఫ్ ఉంటుంది, 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది, విండోస్ ఏసీ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, నావిగేషన్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ ఉంటాయి, సిల్ టైర్లు ఉన్నాయి, 4 సిల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని 30-40% ఉంటుంది. బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ కాలే. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు, మొత్తం జెన్యూనే. బంపర్లతో సహా జెన్యూన్ ఉంది బండి, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా లేదు. కస్టమర్ ధర 11,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. 2016 జూన్ మ్యానుఫ్యాక్చరింగ్, 2016 ఆగస్ట్ రిజిస్ట్రేషన్, 2031 ఆగస్ట్ వరకు జీవితకాలం ఉంటుంది. మహీంద్రా ఎక్స్వీ 500W10 పుష్ బటన్ స్టార్ట్. 1,17,500 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, యాక్సిడెంట్ బండి కాదు. డిపార్ట్మెంట్ ఇది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది హైదరాబాద్ నుండి. కస్టమర్ ధర 11,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. డీలోకి అయితే 20,000 కమిషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది 10 లక్షల పైన బండి కాబట్టి. మీకు ఎవరికన్నా వీడియో చూసిన తర్వాత నచ్చితే కాల్ చేయరు, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తా. మీరు ఎంతకన్నా మాట్లాడుకోరు సార్, మనం ఓనర్ ఎవరైతే నా దగ్గరికి హైదరాబాద్ నుండి బండి పంపించినా సారి చెప్పిన రేటే నేను పెడుతున్నా. చాలా మంది ఫోన్లు చేసి గంత రేట్ ఎక్కడ ఉందని అంటారు. సరే, బండి మంచిగా ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది సార్, బండి మంచిగా లేకపోతే రేట్ తక్కువ ఉంటుంది. ఈ బండి యాక్సిడెంట్ బండి కాదు, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, ఎక్కడ రస్టింగ్ రాలేదు, ఎక్కడ ఏ పీసీ కూడా రిప్లేస్ లేదు. గ్లాస్ లోతో సహా ఒరిజినల్ ఉంది. 17,500 కిలోమీటర్ తిరిగింది. దీనికి సన్ రూఫ్ ఉంటుంది, 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, విండోస్ ఏసీ ఉంటుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది. మైలేజ్ ఎంత ఇస్తుంది, మనం ఇంకా ఎంత దూరం పోయే డీజిల్ ఉందో డిస్ప్లేలో కూడా చూపెడుతుంది. కస్టమర్ ధర 11,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి సార్, సగం సగం వీడియోలు చూసి ఫోన్ చేయకూరి. మేము మళ్ళీ రేపు నైట్ ఢిల్లీ పోతున్నా. ఒకటి I20 మా నల్గొండ జిల్లా వాళ్ళు ఈరోజు కూడా అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఈరోజు పంపించేసిండు, టికెట్ చేసుకున్నా. నేను రేపు ఇక్కడ నుంచి నైట్ బయలుదేరితే ఎల్లుండి మార్నింగ్ ఢిల్లీలో ఉంటా. మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కాల్ చేయండి. మీకు ఏదైనా బండి ఒకవేళ మీరు అక్కడ ఏదైనా బండి చూసినా చెప్పండి, నేను పోయి బండి విజిట్ చేసి దాని డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కూడా చెప్తా, కానీ కమిషన్ తీసుకునే పని చెప్తా. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.